కీర్తి మ్యామ్, మీరు సార్ పర్స్ కొట్టేశారో లేదో తెలియదు కానీ మా మనసులో అయితే కొట్టేశారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదే మీరు ఇప్పుడు కీర్తిని ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో జరిగింది, మీ అందరికీ చెప్పాలి. సినిమాలో ఒక సీన్ ఉంది, అమ్మాయి వచ్చి నన్ను తిట్టాలి. సో అమ్మాయి సరిగ్గా చేయట్లా, రెండు మూడు సార్లు రెండు టేకులు తీసుకుంటుంది, మూడు టేకులు తీసుకుంటుంది. డైరెక్టర్ గారేమో, కాదమ్మా కీర్తి నువ్వు వచ్చి ఆయన్ని తిట్టాలి, నువ్వు కరెక్ట్గా చూసి మా చూసి తిట్టాలి, నువ్వు తిట్టాలి అని. అమ్మాయి ఏమో నేను ఫైనల్గా వచ్చి నువ్వు చేసేమా పర్లేదని, కాదు సార్ మీ మొహం చూసి ఎలా తిట్టాను నేను, నేను తిట్టలేను సార్ మిమ్మల్ని అంటే, కాదు పర్లేదు నువ్వు తిట్టమ్మా ఏం అవ్వదు, కాదని మీ ఫ్యాన్స్ ఏమంటారు నన్ను, నేను చేయలేనది. వాళ్ళు ఏమంటారమ్మా, మీ నా ఫ్యాన్స్ మిమ్మల్ని నేను లవ్ చేస్తారు నా మాటను. సో ఆ ఎక్స్పీరియన్స్ అమ్మాయిని అడగాలి మీరు. యాక్చువల్లీ ఫస్ట్ డే నా షూటింగ్లో కూడా మీ లాస్ట్ రోలింగ్ టైటిల్లో చూసారు కదా, అది నా ఫస్ట్ సీను. అది చేస్తున్నప్పుడు కూడా నాకు లైక్ హౌ హీ సెడ్ ఐ కుడెంట్ డూ ఇట్, ఎలా చేయాలి. అండ్ సేమ్ ఇంకొక బ్రేకప్ సీన్లో ఒకటి ఉంది కదా, అక్కడ సార్ మొగన్ చూసి బోగాడి నాకు అస్సలు ఐ కుడెంట్ డూ ఇట్ అట్ ఆల్. సరే డైరెక్టర్ చెప్పారని, ఓకే డైరెక్టర్ మీద భారం అని అప్పటికే చేయట్లే అమ్మాయి, ఫైనల్గా నేను వెళ్ళి నన్ను తిట్టు, నన్ను తిట్టు అంటున్నాను ఫైనల్గా. అప్పుడు ఈయన ఎందుకంటే అసలు అక్కడ దుబాయ్లో షూటింగ్ చేస్తున్నాం, 12 అవుతుంది, 12:30 మొత్తం ఎండ పెట్ట పెట్టలాడిపోతుంది మొత్తం. ఫైనల్గా దెన్ షీ గాట్ కన్విన్స్డ్ అండ్ అండ్ ఐ థింక్ యాక్చువల్లీ నేను ఫస్ట్ మైల్డ్గా చెప్పాను డైరెక్టర్ ఇలా ఇలా సార్ గుండాగిపోతుంది సార్, సార్ ఫ్యాన్స్ ఏం చెప్తారు అని ఇప్పుడు కూడా నాకు భయం ఉంది. బట్ ఇవాళ ఆ సీన్ చూస్తుంటే నేను మొన్న మా ఫ్యామిలీతో చూస్తున్నాను సీను, అండ్ పక్కన సితార అయితే షీ వాజ్ ఐ డెంట్ సీ దట్ రియాక్షన్ ఆన్ హర్ టిల్ నౌ. సోఫాలో అసలు కింద పడిపోయి నవ్వి నవ్వు నవ్వుతానే ఉంది 5 నిమిషాలు ఆ సీన్ జరిగేటప్పుడు. ఐ మీన్ ఇట్ వాజ్ జస్ట్ అన్ అన్బిలీబుల్ ఫీలింగ్.